ప్రధాని నరేంద్ర మోడీ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏప్రిల్ 5వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని వామపక్ష పార్టీలు తలపెట్టాయి. ఇందులో భాగంగా చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ విశాఖ నగరంలోని మద్దిలపాలెం నుండి వివిధ ప్రాంతాలలో సిఐటియు నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు కార్యదర్శి వెంకట్రావు మాట్లాడుతూ కార్మికులకు నష్టం చేకూర్చే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని రైతులకు వ్యాపార కార్మికులకు పరిశ్రమలోని కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వెంకట్రావు మద్దిలపాలెం జోన్ సిఐటియు కార్యదర్శిని ఏప్రిల్ 5వ తారీఖున ఢిల్లీలో 10 లక్షల మంది తోటి కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యాపార కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నాం. ప్రధానంగా మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద కార్మిక రైతాంగ వ్యతిరేక విధానం మీద ఈ ర్యాలీ జరుగుతుంది. ఏదైతే కార్మికులకి నాలుగు లేబర్ కోడ్స్ నష్టమైన ఉన్నాయో ఆ లేబర్ నాలుగు లేబర్ కోడ్స్ని తక్షణం రద్దు చేయాలని విశాఖ స్టీల్ ప్లాంట్తో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడాలని విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేయొద్దని అలాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కంటింజెంట్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని కనీస వేతనం 26,000 అమలు చేయాలని తదితర డిమాండ్ల మీద ఈ ర్యాలీ జరుగుతుంది. రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి మూడు నల్ల చట్టాలని రద్దు చేశారని ప్రకటించినప్పటికీ